ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ ఎక్స్‌పో మార్చి 13న మన హైదరాబాద్‌లో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ 174 ఏళ్ల హైదరాబాద్ నగర పోలీసు విభాగం చరిత్రలో మొట్టమొదటిసారిగా మధులత అనే ఇన్స్పెక్టర్ లాలగూడ ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు ఈ హిస్టరీ క్రియేట్ చేసిన ఫీలింగ్ తనకెలా అనిపిస్తుంది ముఖ్యంగా తను ఈ ఏరియా పట్ల ఎలాంటి పట్టుంది ఆమెకి అలాగే ఆమె ఏం చెప్తారు పార్టిక్యులర్ గా ఎస్హెచ్ఓగా ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం నాతో పాటు రండి నమస్తే మధులత గారు నమస్తే అండి ఇలా అనాల सो हैपी नाक चाला संतोष का फर्स्ट आफ् आल सुमन टीवी तरफ नीचे मनस्फूर्ति हार्दिक शुभाकांक्षना ఎస్హెచ్ఓగా లాలగూడ संबंधी बाध्यत स्वीक अभी विमेंस डे रोज वेरी वेरी स्पेशल अंदर की प्राउड मूमेंट इधर महिला चला संतोषिस्तान सो मेरे फील मुझे चला एक्साइटेड फील చెప్పాలి అంటే మా కమిషనర్ గారికి సివి ఆనంద్ సర్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను నా ఈ ఆపర్చునిటీ ఇవ్వడం అంటే చెప్పాలి అంటే నా ఎంటైర్ కెరీర్ లో ఇది ఒక పెద్ద మైలురాయిగా నేను భావిస్తున్నాను yes ఒక హిస్టరీ క్రియేట్ చేశారు మీరు ఇప్పటివరకు అసలు హైదరాబాద్ నగర పోలీస్ విభాగానికి సంబంధించి ఫస్ట్ టైం ఉమెన్ ఇన్స్పెక్టర్ మీరు సో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు ఫస్ట్ వీటి గురించి తరతరాలు మాట్లాడుకుంటే ముందుగా మీ పేరే వస్తుంది వెమన్ ఎవర్ ఉన్నారు ఇన్స్పెక్టర్ గానే టు హానర్ టు అవర్ సిపి సర్ నిజంగా అంటే కొన్ని కొన్ని అలా క్రియేట్ అవుతాయి అంత హిస్టరీ అందులో మన పేరు ఉండడం ఇంకా సంతోషం అనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ఒక విమెన్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యత తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండింది మీకు సో మచ్ ఆఫ్ ఎక్సైటెడ్ వర్డ్స్ లేదు మీకు ఫస్ట్ ఎలాంటి అంటే ఇలా ఉండాలి అని ఏమైనా సజెషన్స్ ఇవ్వడం గాని లేకపోతే ముందే ఏమైనా కనుక్కున్నారా అసలు ఈ లాలగూడ ఏరియా ఎలా ఉంటుంది జస్ట్ కూర్చునే ముందు మీరు ఆలోచించింది ఏంటి ముందంతా గ్రౌండ్ వర్క్ చేసేసారా అసలు పోస్టింగ్ ఇక్కడ ఇస్తారన్న విషయమే తెలియదు ఆర్డర్ కాపీ చేతిలో పెట్టినారు కూర్చోబెట్టినారు అంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ అనౌన్స్మెంట్ అయింది సో ఆ ఎక్సైట్మెంట్ నుంచి తేరుకోవడానికి చాలా వన్ డే కంటే ఎక్కువ టైం పట్టింది నాకు ఆల్మోస్ట్ స్టిల్ ఐ మీన్ ఎక్సైటెడ్ అంటేనే కరెక్ట్ ఐ థింక్ సో yes అంటే చెరిష్ కనబడుతుంది ఫేస్ లో ప్రస్తుతం ఎలా ఉందండి ఇక్కడ చాలా బాగుందండి స్టాఫ్ అంతా కోఆపరేటివ్ ఉన్నారు ఏరియా అంతా చెక్ చేసుకున్నాం పబ్లిక్ తోని ఇప్పుడు మూవ్ ఆన్ అవడం జరుగుతుంది సో కంఫర్టబుల్ గా ఉంది స్టాఫ్ అంతా సబార్డినేట్స్ డిఏ గారు అంతా ఉంటారు కదా సో ఒక్కసారి మారిపోయినట్టు అనిపించిందా ఇంతకుముందు మహిళా విభాగానికి సంబంధించి ఉన్న మీరు సడన్ గా ఇలా లా అండ్ ఆర్డర్ వైపు రావడం ఆఫ్ కోర్స్ ముందు చేస్తున్నా కూడా బట్ ఇక్కడ స్పెషల్ ఎందుకంటే సడన్ గా ఆర్డర్ కాపీ చేతిలో పెట్టారు ఏ ఏరియా కూడా తెలియదు అంటే మళ్ళీ ఇటువైపు మారిపోయినట్టుగా పూర్తిగా అనిపిస్తుందా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ అంటే ఓన్లీ ఒక హెడ్డే ఉంటుందమ్మా అందులో వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఫ్యామిలీ ఇష్యూస్ సంబంధించి మాత్రమే ఉంటుంది అందులో ఆ ప్రపంచం ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు చేసినాం అనుకుంటా నాకు తెలిసి సరుణ్ నగర్ ఐటీ కారిడార్ సౌజన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఈ విధంగా ఒక 2012లో నాకు ప్రమోషన్ వచ్చింది అప్పటి నుండి ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగానే వర్క్ చేస్తూ వచ్చాను సడన్ సర్ప్రైజ్ చెప్పాలి అంటే గ్రేట్ సర్ప్రైజ్ టు మీ అసలు చెప్పలేని వర్డ్స్లో చెప్పలేనిది సో యాజ్ ఏ లా అండ్ ఆర్డర్ ఇందులో నెంబర్ ఆఫ్ హెడ్స్ ఉంటాయి అన్ని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్నే ఉంటుంది ఎస్ మరి ఈ 2 రోజుల్లో ఏదైనా ఫేస్ చేస్తున్నారా టిపికల్ అండ్ టఫ్ కేస్ ఏదైనా ఇంకా ఎదురు కాలేదు ఎదురైనా కూడా భయపడాల్సింది ఏమీ లేదు ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే మీ ట్రాక్ రికార్డ్ చూసే వచ్చాను నేను ఒకసారి ఏంటి తెలుసుకుందాం అన్నప్పుడు చాలా అక్కడ కూడా చాలా హిస్టరీ క్రియేట్ చేసేవే ఉన్నాయి మీరు డీల్ చేసినవి దాదాపుగా చాలా ఫేస్ చేసి ఉంటారు మీరు కూడా ప్రత్యేకించి ఇందాక అన్నట్టుగా విమెన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ కానీ మహిళలకు కానీ మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏదైనా ఉందా మీరు వర్క్ చేసినప్పుడు చాలా సంఘటనలు ఉంటాయి ఎందుకంటే 20 ఇయర్స్ సర్వీస్ 2002 బ్యాచ్ అంటే ఫస్ట్ పోస్టింగ్ ఈజ్ 2003 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కెరియర్ అయింది అందులో నెంబర్ ఆఫ్ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పాలి అంటే కొన్ని కొన్ని కేసెస్ వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తారు వాళ్ళు
ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ని అయితే కంప్లీట్ ఒక డాక్టర్ దగ్గర పోలీస్ దగ్గర అబద్ధాలు చెప్పవద్దు ప్రాబ్లమ్ చెప్పుకోవాలి అంటారు చూడండి. వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ని బయట వెయిట్ చేయమని చెప్పేసి మనతో వాళ్ళు షేర్ చేస్తారు చూడండి. అక్కడ మనం ఎస్ మనం సాధించడం కొంత ఒక మనిషి తను సొంత లైఫ్ని మనం ముందు చెప్పుకోవడానికి అది కూడా ఫ్యామిలీ మెంబర్ ముందు చెప్పుకోవడానికి ఇష్టపడక మనతో చెప్తున్నారు అన్నప్పుడు ఎస్ గర్వంగానే ఫీల్ అవుతాం కదా. సో మీరు అనేది నిజమే, డాక్టర్ దగ్గర పోలీస్ దగ్గర ఓపెన్గా చెప్పగలుగుతారు. సో అలాంటప్పుడు అంటే మేము ఇప్పటికీ గుర్తున్నది ఏదన్నా ఉందా, అరే ఎక్కడ ఒక దగ్గర ఇంకొంచెం వాళ్ళకి న్యాయం చేసి ఉంటే బాగుండేది, చేయలేకపోయానే నేను అని ఎక్కడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యే విషయం ఉందా మీకు హిస్టరీలో? అట్లాంటిది ఏమీ లేదండి, అంటే ప్రత్యేకించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రైట్. సో ప్రతిదీ చేతనైనంత వరకు మనకు సాధ్యమైనంత వరకు అండర్ లా అండ్ ఆర్డర్లో ఏదైతే ఉందో లా ప్రకారం ఏదైతే ఉందో మ్యాక్సిమం 100% ఇచ్చినానే నేను ఫీల్ అయినాను. అది ఏ కొన్నిసార్లు బిహైండ్ ది లా అంటే ఐ మీన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి పోలీస్ దగ్గర వచ్చినప్పుడు. వాళ్ళకి సొంతంగా ఇది కావాలి అన్నప్పుడు అది అకార్డింగ్ టు లా రాంగ్గా ఉంటుంది. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయలేం, వాళ్ళ ఏదైతే డిజైర్ ఉందో అది చేయలేం. సో వాళ్ళకి అన్హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు, కానీ లా ప్రకారం చేయాల్సి వచ్చినప్పుడు లా ప్రకారమే మేము చేయాలి కదా. అది మధురతి గారు 20 ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. 20 ఏళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎలా వచ్చారు అసలు పోలీస్ ఆఫీసర్గా? చిన్నప్పటి నుంచి కళ ఉండేదా? నార్మల్గా అడుగుతారు చిన్నప్పుడు ఏమవుదా అనుకుంటే నేను పోలీస్ అవుతా అని ఇలా చెప్పేస్తూ ఉంటారు, అలాంటిది ఉందా ఏమైనా డ్రీమ్? అలాంటిది ఏం లేదు అండి. నేను నా పీజీని ఎంఏ ఎకనామిక్స్ ఆర్ట్స్ కాలేజ్లో చేశాను, ఓయూ క్యాంపస్. సో కోటి ఉమెన్స్ కాలేజ్లో చేశాను యాక్చువల్గా. సో ఇట్ ఈస్ అండర్ కమ్స్ టు ది ఓయూ యూనివర్సిటీ, రైట్? ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది, దట్ ఈస్ మై 4th సెమ్. ఆ టైంలో పోలీస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, అందరూ అప్లై చేశారు. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయిదామన్న ఉద్దేశంతో నేను కూడా అప్లై చేశాను. సో లక్కీగా అక్కడ 4th సెమ్ కాకముందే, 4th సెమ్ ఎగ్జామ్స్ రాయకముందే ఎస్ఐకి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, ఎస్ఐకి సంబంధించిన రిటర్న్ టెస్ట్ అయిపోయింది. దెన్ ఐ కమ్ మన 4th సెమ్ అనేది నేను ఇవ్వడం జరిగింది ఎంఏ ఎకనామిక్స్లో. ఫస్ట్ ఈ రిజల్ట్ వచ్చింది, దెన్ నా ఎడ్యుకేషన్ రిజల్ట్ వచ్చింది. ది సేమ్ టైం రెండు కంప్లీట్ అయిపోయినాయి, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, నాకు జాబ్ కూడా రావడం జరిగిపోయింది. సో అసలు ఊహించలేదన్నమాట, అన్ని లైఫ్లో కొన్నిసార్లు సర్ప్రైజ్లే దొరికినాయండి. నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగేదే జీవితం అంటే అంటారు కదా. సో ఈ రోజు అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఆన్ 8th ఉమెన్స్ డే రోజు ఎస్ నేను చాలా లక్కీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ అని ఫీల్ అయిపోయాను. రియల్లీ అది మాత్రం నిజమే, లక్కీయెస్ట్ అండ్ ఇన్స్పైరింగ్ లేడీ. ఆ క్రెడిట్ అంతా మా సిపి సార్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు అనుకోకుండా వచ్చానన్నారు, సో ఎప్పుడైనా ఏదైనా ఒక మూమెంట్లో అరే వేరే ఎక్కడికైనా వెళ్ళుంటే బాగుండేదే పోలీస్ కాకుండా అని అనిపించిందా? లేదండి, అనుకోకుండా రావడం అనేది జరిగింది వాస్తవము. వన్స్ ఈ ఉద్యోగంలోకి వచ్చినాక మాత్రం ఎస్ అసలు ఈ ఉద్యోగం చేయడమే చాలా బాగుంది అన్న మైండ్లోనే ఉన్నాము. రోజు రోజుకి దీని మీద ప్రేమ పెరుగుతుందే తప్ప ఎప్పుడు తగ్గింది అయితే లేదండి. ఎస్. సో 20 ఇయర్స్ అంటే చాలా టైం అంతా ఇక్కడే కేటాయించుంటారు మ్యాక్సిమం మీ లైఫ్ అంతా, ఇంక అందులోనే ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తారు కాబట్టి ఈ గ్రోత్ అంటే మీలో మేము చూస్తూ ఉన్నాం. సో ఎంతైనా ఒక మహిళకి ఎంత వర్క్ చేసినా కూడా ఫ్యామిలీ అంటూ ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ అ విమెన్ మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందా? లేదండి, మా హస్బెండ్ కూడా ఇన్స్పెక్టరే. ఓకే. ఎస్, ఈజ్ 2004 బ్యాచ్ ఎస్ఐ ఉండే, ఇప్పుడు తను కూడా ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరం మంచి కోఆర్డినేషన్తో వర్క్ చేస్తాము. ఐ మీన్ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ప్రతిదీ కూడా షేరింగ్ ఉంటుంది. మాకిద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప, 13 ఇయర్స్ బాబు 11 ఇయర్స్ పాప. ఏదైనా ఇద్దరం షేర్ చేస్తాం, కొంచెం టైం దొరికిందంటే కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తాం. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్టివ్గా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటాం. చిన్న టైం దొరికిందంటే ఫ్యామిలీగా ఇచ్చేస్తాం. కానీ ఒక్కొక్కసారి లేట్ నైట్స్ ఉండాల్సి వస్తుంది కదా మ్యామ్, మీకు ఊహించలేదు కావాలని కాదు కానీ తప్పని పరిస్థితుల్లో లేట్ నైట్స్ ఉండాల్సి వస్తుంది, 2-3 తెల్లారిపోతుంది ఒక్కొక్కసారి. సో మరి అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు పిల్లలు? అంత కుటుంబ సభ్యులు అందరూ సపోర్ట్ చేస్తారమ్మా. సో ఒకరు కాకపోయినా ఒకరి ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఉంటారు కాబట్టి ఆ సమస్య అనేది నా జీవితంలో అయితే ఎదురు పడలేదు లక్కీగా. సో అందుకోసం నేను లక్కీయెస్ట్ గర్ల్ అనుకుంటుంటాను. అన్ని రకాలుగా నాకు సహకారంగానే ఉండింది. సార్ కూడా ఇన్స్పెక్టరే, మీరు కూడా కాబట్టి ఇద్దరులో ఎవరు డామినేటింగ్ ఉంటారు ఇంట్లో పర్టికులర్గా? ఇంట్లో పర్టికులర్గా చెప్పాలంటే నేనే ఉంటాను. అవునా? ఓకే. బయట ప్రొఫెషనల్గా? ప్రొఫెషనల్గా ఎవరికి సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో. వేరే వేరే ఎక్కడ సార్? ఎక్కడ పోస్టింగ్? అంటే ప్రజెంట్ అంటే మాదాపూర్లో ఉండి సైబరాబాద్లో వర్క్ చేస్తున్నారు. ఈజ్ ఇన్ లాంగ్ లీవ్ యాక్చువల్లీ. ఓకే ఓకే. ప్రీవియస్ లాంగ్ లీవ్కి వెళ్ళకుండా ముందు సైబరాబాద్లో వర్క్ చేస్తున్నారు, మాదాపూర్ సిసిఎస్లో వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే. అక్కడ నుంచి లాంగ్ లీవ్లో వెళ్ళిపోయాయి. ఒకే స్టేషన్లో ఇద్దరు ఎప్పుడు వర్క్ చేయలేదా? అలా సర్కిల్లో చేశాము.
సర్కిల్లో నేను ఐ మీన్ ఒక సర్కిల్లో ఉంటే మెయిన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, సర్కిల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, దాని పక్క పోలీస్ స్టేషన్లో మా హస్బెండ్ మండల్ పోలీస్ స్టేషన్, అట్లా చేయడం జరిగింది. ఓకే ఓకే. అలాంటప్పుడు ఏదైనా ఒకటే కేసు విషయంలో ఇద్దరి దగ్గరికి వచ్చిన సందర్భం ఏమన్నా ఉందా? ఒకటే సర్కిల్ కాబట్టి అలా ఏమన్నా ఉందా? అంటే చెప్పాలి అంటే మా హస్బెండ్ కంటే నా దగ్గరికి వచ్చేసి ఎస్ ఆబ్వియస్లీ ఉమెన్ దగ్గరికి వచ్చేసి అమ్మ మీతో వస్తే న్యాయం దొరుకుతుంది అని అంటారు కదా. ఖచ్చితంగా మహిళ అనగానే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అర్థం చేసుకుంటారు, న్యాయం చేస్తారు అనే నమ్మకంతో వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎస్ అటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎస్. ఇంట్లో ఎప్పుడైనా డిస్కషన్కి వస్తాయా కేసెస్? ప్రొఫెషనల్ ఇష్యూ పర్సనల్గా మాట్లాడుకుంటారా? లేదండి, ఎందుకనంటే పెళ్ళైన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నాకు బాబు పుట్టినాడు. సో చెప్పాలి అంటే కుటుంబం ఇంట్లోకి అడుగు పెట్టినామంటే ఈ ప్రపంచంతో సంబంధం లేదు. లైఫ్లో ఒక బెస్ట్ థింగ్ ఏం చేసినామంటే ఒక అండర్స్టాండింగ్లో ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్లోకి తీసుకొచ్చుకోవద్దు అనే ఒక అండర్స్టాండింగ్లో మేము ఉన్నామండి. ఇంటికి వెళ్ళినామంటే ఈ టైం కూడా దీని గురించి మాట్లాడుకుంటే మా పర్సనల్ లైఫ్ అనేది మిస్ అయిపోతామనే ఒక అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో ఉంది. సో అంత అండర్స్టాండింగ్తో ఉన్నారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్? 2006 ఆల్మోస్ట్ 16 ఇయర్స్. 16 ఇయర్స్ లవ్ అరేంజ్? లేదండి, అరేంజ్ మ్యారేజ్ అంటే మా హస్బెండ్ ఇష్టపడ్డాడు, పేరెంట్స్ని వచ్చి అప్రోచ్ అయినారు, దెన్ మ్యారేజ్. అటువైపు నుంచి లవ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ ప్రేమించిన తర్వాత ప్రేమించబడ్డాము. మీరు అంటే జోక్ వేస్తున్నారు కానీ జోక్ వేసినట్టుగా తెలియట్లేదు మధు గారు. రైట్, ఫస్ట్ ఎప్పుడైతే బాధ్యతలు మీరు అసైన్గా తీసుకున్నారు, ఫస్ట్ స్టేషన్ ఎక్కడ ఎక్కడ వర్క్ చేశారు? ఫస్ట్ స్టేషన్ నేను ప్రొబేషన్ చేసేగా సిద్దిపేట 1 టౌన్ చేశాను. మై ఫస్ట్ పోస్టింగ్ ఈజ్ సిద్దిపేట 2 టౌన్ యాజ్ ఎస్ఐ ఎస్హెచ్ఓ లా అండ్ ఆర్డర్. ఓ ఓకే. సో చెప్పారు కదా ఎస్హెచ్ఓ ముందే చేశాను అని చెప్పి. సో ఈ 20 ఇయర్స్లో బాగా ఇబ్బంది పెట్టిన కేజ్ ఏదన్నా ఉందా మీ దృష్టిలో? ఇప్పటికీ తలుచుకున్నా ఎస్ అదొకటి ఉంది లైఫ్లో అని అనిపించేది. అటువంటిది ఏం లేదండి, అంటే సార్ట్అవుట్ కానీ కేసెస్ అంటూ ఏం లేవు. ఎందుకంటే మాతో పాటు హైయర్ ఆఫీసర్ సజెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అంతా కోఆర్డినేషన్ వర్క్ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ సార్ట్అవుట్ అయితే కొన్ని కొన్ని కేసెస్ టైం తీసుకుంటాయి, అంతే తేడా. మధు గారు ఓపెన్గా ఒకటే క్వశ్చన్, థర్డ్ డిగ్రీ ఎవరి మీదైనా ప్రయోగించారా? లేదండి. నిజం చెప్పండి. నిజంగా ప్రయోగించలేదు. అవసరం రాలేదా? అవసరం రాలేదు పాపం. అంటే ఐ మీన్ అంత అవసరం రాలేదు. మనకు ఉండేటువంటి టెక్నాలజీ ప్రకారం అవన్నీ ప్రకారం థర్డ్ డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు, రాలేదు కూడా. బట్ అంటే థర్డ్ డిగ్రీ చేయటం అని కావచ్చు లేకపోతే వాటి వల్ల మాట వింటారు అనేది ఉందా? లేదండి, నిజాలు బయటకు వస్తాయి అంటారు కదా. ఏమో తెలియదు. యాక్చువల్లీ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే కామన్ గా క్వశ్చన్ ఉంటుంది థర్డ్ ఇయర్ చూస్తారా మీరు అప్పుడప్పుడు? ఓన్లీ పోలీసులకు సంబంధించిన ఫన్, ఎందుకు సీరియస్ జాబ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఫన్ మూవీస్ చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు చూడండి ఎంత సీరియస్ గా వచ్చి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎవ్రీ టైం సీరియస్నెస్ ఉన్నప్పుడు ఫన్ ఉండాలి కదా లైఫ్ లో. సో లిటిల్ పీరియడ్ కొంచెం నవ్వుకొని ఉంటారు. ఎవరి ఇష్టం మరి చూడండి, హీరోస్ హీరోయిన్ అండి. అటువంటి పర్టికులర్ రీసెంట్ గా చూసిన సినిమా పుష్ప చూసారా? చూసాను. ఓకే, టీవీలో వచ్చింది కదా చూసాను. భీమ్లా నాయక్ చూడలేదండి. మా సిపి గారు ఆఫర్ ఇచ్చారు యాక్చువల్గా అందరికీ ఉమెన్ సెలబ్రేషన్ సందర్భంగా ఆల్ హైదరాబాద్ ఉమెన్ ఆఫీసర్స్కి జీవీకేలో అందరికీ గిఫ్టెడ్గా ఒక ఆఫర్ ఇచ్చారు వెళ్ళి చూడండి అని. కానీ ఆ రోజు నాకు ఈ పోలీస్ స్టేషన్ ఛార్జ్ ఇచ్చారు కదా, సో నా డ్యూటీలో నేను కొంచెం బిజీ అయిపోయాను, అన్ఫార్చునేట్లీ చూడలేదు. ఫస్ట్ డే కదా, ఇంకా సాడ్ మూమెంట్ ఏదన్నా ఉందా ఈ 20 ఇయర్స్ క్యారియర్లో? నథింగ్ అండి, సీరియస్గా అందుకోసం నేను అనుకుంటాను అప్పుడప్పుడు. నా ఇంట్లో నేను లక్కీ గర్ల్గా ఫీల్ అవుతాను. ఇప్పుడు ప్రొఫెషన్లో కూడా సీరియస్ అన్నీ కలిసి వస్తున్నాయని నమ్ముతున్నాను అంతే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏది ఇంకా మీ లైఫ్లో? సీరియస్గా హార్ట్ఫుల్గా ఈవెన్ దో అంటే పిల్లలు పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం యాజ్ అ మదర్గా, రైట్? యాజ్ అ మదర్గా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ నా పర్సనల్ లైఫ్, నా కెరీర్ అన్నిటికీ కలిపి ఏదైతే ఉమెన్స్ డే 8/2022 అనేది నా లైఫ్లో చెప్పలేని అనుభూతినిచ్చిందండి. ఇప్పటికీ గుర్తుండిపోతుంది. గుర్తుండిపోవడం కాదు, ఎస్, అది నా లైఫ్కే హిస్టరీ అయిపోయింది. నిజంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశారు మీరు ఇంతకు అన్నట్టుగా. సో మరొకసారి సుమన్ టీవీ తరపు నుంచి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సో ఒకటే రిక్వెస్ట్, అంటే ఒక విమెన్గా అడుగుతున్నాను, ఇప్పుడు బయట ఎలా ఉందో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనం ఎంత ఒక పైకి ఎదుగుతున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర అకృత్యాలు చూస్తూనే ఉన్నాం విమెన్ మీద. సో అలాంటి వాళ్ళకి అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అలాంటి వాళ్ళు నేను ఒక పోలీసుని అవుతాను ధైర్యంగా ఒక మహిళ చెప్పగలగాలి అవ్వాలి అంటే ఇప్పుడు రోజుల్లో సాధ్యమా? అసలు పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం ఉందా ఒక విమెన్ అంటే ఏం చెప్తారు?
పోలీస్ ఆఫీసర్ ధైర్యంగా చెప్పడానికి పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం లేదు, చెప్పే ధైర్యాన్ని తెచ్చేసుకోండి. మొహమాట పడాల్సిన అవసరం లేదు, ఇది ఏదో జరుగుతుంది అంటే అవమాన పడాల్సిన అవసరం లేదు. నిన్న ఎక్స్ట్రాడే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇద్దరు బాయ్ గర్ల్ అఫైర్లో ఉన్నారు, లవ్ అఫైర్లో ఉన్నారు. అబ్బాయి వచ్చేసి అమ్మాయి ఇద్దరు బ్రేకప్ అయిపోయినారు. అమ్మాయి చెప్పుకోవడానికి సిగ్గుపడిపోయింది, ఇంట్లో ఏదో చేసుకుందామనే ప్రయత్నంలో లక్కీగా మాకు అమ్మాయి 100 డాల్ ద్వారా వచ్చింది దగ్గరికి. అమ్మాయిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసాం, అటు పేరెంట్స్ని అబ్బాయిని పిలిపించాం, అబ్బాయి పేరెంట్స్ అందరిని పిలిపించడం జరిగింది. ఓపెన్ అప్, అక్కడికి వచ్చినాక అప్పుడు చెప్తుంది అమ్మాయి, నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అబ్బాయితో అని చెప్పేసి. ఇప్పుడు మరి కేసు పెట్టమంటారు? లేదు లేదు, ఇష్టపూర్వకంగానే ఉన్నాక నాకు ఇప్పుడు అబ్బాయి నచ్చట్లేదు అట్లా మాట్లాడుతున్నారు. సో అది కాదు అండి, జీవితంలో ప్రతిదీ అవమానపడాల్సిన అవసరం లేదు. అట చాలా రకాలైన సంఘటనలు ఉంటాయి జీవితానికి. ఎందుకు అవమానం వేసి ఆ టైంలో అట్లా చేశాము, అంత మాత్రాన జీవితాంతం కష్టం భరించాల్సిన అవసరం లేదు. ఉమెన్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎస్ అందరికీ చెప్పండి, కుటుంబ సభ్యులకు చెప్పే పరిస్థితులు ఏమో అన్నప్పుడు, ఎస్ పోలీస్ ఈ లాలాగూడ లిమిట్స్లో మేము మా పోలీస్ స్టేషన్ లాలాగూడ పోలీస్ స్టేషన్ మేము ఉన్నాము మీకోసము. యాజ్ ఎ ఉమెన్ ఆఫీసర్ అనండి, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అనండి. మై నెంబర్ ఈస్ 9490616451. ఏ టైంలో కాల్ చేయొచ్చు, 100 డైల్ చేసిన పోలీస్ రెస్పాండ్ అవుతుంది, మేము చేసినా రెస్పాండ్ అవుతాం. నాట్ ఓన్లీ ఉమెన్ ఇష్యూస్, వాళ్ళకి జురిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మా చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు కూడా ఎస్ మాకు హెల్ప్ కావాలి అన్నప్పుడు వచ్చినప్పుడు డైరెక్ట్ మేము సజెస్ట్ చేస్తాము, టేకప్ చేస్తాము, లేదంటే ఒక డైరెక్షన్ చూపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఉమెన్ యాజ్ ఏ ఉమెన్గా తన ప్రాబ్లం అవుతుందంటే ఫస్ట్ ఎదుర్కోవడం స్టార్ట్ చేయాలి. నోరు విప్పితే ఆ సమస్య సమాజం చూస్తుంది, పక్కకున్న మగ వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడంటే ఇంకో మగ వ్యక్తి వింటున్నాడంటే అతనే వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అది ఒకటి ఏంటంటే ధైర్యంగా చెప్పడం నేర్చుకోవాలి, అది అవమానంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎవరు మనని కామెంట్ చేస్తున్నారు అన్నప్పుడు ఎస్ ఎదుర్కోవడం మనమే మొదలు పెట్టాలి, ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే సహాయం అంది వచ్చేస్తుంటుంది మన నోరు చూస్తే, అవునా కాదా? అది చాలా కరెక్ట్ చెప్పారు మీరు. అంటే ఇప్పుడు రోజుల్లో అవసరం ఉందా విమెన్ పోలీస్ ఆఫీసర్స్ రావటం? 100% అవసరం ఉంది. ఎందుకనంటే విమెన్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ప్రొఫెషన్లో రావడం అవసరం ఉంది. ఎందుకంటే ఈ రంగాన్ని కొన్ని మనం ఇప్పుడు కొన్ని పాత సినిమాలలో వాళ్ళ వీళ్ళు చూసేసి ఒక బ్యాడ్ ఒపీనియన్లో ఉంటారు, ఉమెన్ పోలీస్ ఆఫీసరా, ఉమెన్ పోలీస్ స్టేషనా అని ఒక ఒక డీగ్రేడ్ దృష్టితో చూస్తారు. అందులో ఉమెన్ ఆఫీసర్ వచ్చిన ఉమెనా అని ఒక టైప్ ఉంటుంది కదా. సో అటువంటివి ఉండకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మా పీరియడ్ ఆఫ్ టైంలో 30 మంది 6 మంది ఇటువంటి ఎస్ఐలు మాత్రమే మేము పోస్ట్కి రిక్రూట్ అయినాము. ఇప్పుడు 200 మంది 300 మంది 400 మంది రిక్రూట్ అవుతున్నారు. సో ఎస్ అచీవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది, చేంజ్ అనేది స్టార్ట్ అయింది. ఏ ప్రొఫెషన్ అయినా ప్రొఫెషనే, ఏ ప్రొఫెషన్ అయినా ఛాలెంజింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఎస్ యు ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ది సేమ్ టైమ్. మా ప్రొఫెషన్లో కూడా ఛాలెంజెస్ వస్తాయి, మా లెవెల్లో మేము ఫేస్ చేస్తాం, మీ లెవెల్లో మేము ఫేస్ చేస్తాం. ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ అ ప్రొఫెషన్ రైట్. ఉమెన్ ఎక్కడికైనా ఛాలెంజింగ్ రోల్లోనే ఉంటుంది. ఎస్ ఛాలెంజ్ బీట్ చేయాల్సిందే, అచీవ్ చేయాల్సిందే టార్గెట్స్ని డెఫినెట్లీగా. మనం నోరు తెరిస్తేనే ఏదైనా మన దగ్గరికి వస్తుంది. చాలా పర్ఫెక్ట్ చెప్పారు మీరు. ఛాలెంజ్ చేయాల్సింది అంటే ఎదురవుతాయి, చాలా ఛాలెంజెస్ మనకి ఎదురవుతాయి, ఫేస్ చేయాలి. మన ఇంట్లో ప్రతి క్షణం ఎదురవుతుంటుంది, ఒకరిని మనల్ని ఇంట్లో అందరినీ మనం సంభాళించేయాలి, మనల్ని మనం చూసుకోవాలి అన్నప్పుడు ఇంటూనే మన ఛాలెంజ్ ఉంది. ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్ రోలే ఉమెన్కి. ఎందుకంటే ఉమెన్కి సేమ్ టైం కైండ్ హార్టెడ్ ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది, అన్ని రకాల రిలేషన్ ఒక ఉమెన్ ఫేస్ చేస్తుంటుంది. సో అందరినీ సాటిస్ఫాక్షన్ చేసే ఉద్దేశంలో ప్రతిదీ ఛాలెంజ్, ప్రతిదీ ఎదుర్కొంటుంది, ప్రతిదీ ప్రణాళిక పెట్టుకుంటుంది, అది డెఫినెట్లీ అచీవ్ అవుతుంది. నా పర్సనల్ పైకి మీ దాంట్లో మీరు చేస్తారా? అన్ని చోట్ల ఉంటాయి. బట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, చాలా అంటే మళ్ళీ నేను ఇన్స్పైర్ అవుతున్నాను మీ మాటలతో. యాక్చువల్లీ నాకు పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఏజ్ కూడా ఉన్నట్టుంది, 100% మీరు ఏమంటారు అపియర్ అయితే డెఫినెట్ గా అచీవ్ చేస్తారు. ఎస్ ట్రై చేస్తాను, ఒక్కసారి అయినా ఆ బట్ట ఒంటి మీద పడాలని ఉండేది మ్యామ్ చిన్నప్పటి నుంచి. పోలీస్ డిపార్ట్మెంట్ అండి, కష్టపడండి, ఖచ్చితంగా మేము కూడా మీకు గైడ్ చేస్తాం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే కాదు, మీరు అన్ని రకాలుగా మాకు హామీ ఇస్తున్నారు, ఏ కష్టం వచ్చినా నాకేమన్నా సడన్ గా ఏమైనా అవసరం నేను మీకు డెఫినెట్ గా కాల్ చేస్తాను. నెంబర్ ఇప్పుడే నోట్ చేయండి, మా 100 డైల్ చేసిన హైదరాబాద్ సిటీ రెస్పాండ్ అవుతుంది అండి మీకోసం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అంటే ఒక భార్యగా ఒక తల్లిగా అది ఇంటి వరకే పరిమితం ఉంటుంది మీ రెస్పాన్సిబిలిటీస్, బట్ ఇంకాస్త అదనంగా బాధ్యతలు తీసుకుని ఒక ఎస్హెచ్ఓగా లాలాగూడ పోలీస్ స్టేషన్కి సంబంధించి బాధ్యతలు తీసుకుని ఒక సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఇంకా మీరు పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.